ఇది తెలిసినతనం అంటారా లేకుంటే తెలంతలం అంటారా? జగ్గులు నీ సకదనం పాడైపోను, నీ ముదనష్టమైపోను. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఏపీని ఆడలకు రక్షణ ఇయ్యవు. వాళ్ళు ఎటువైనా ఏమైనా పట్టించుకున్న పాపాన వోరు. ఇంకా మీ వాలంటీర్ల ముచ్చటకు వస్తేనైతే చెప్పన అవసరం లేదు. గట్లుంటది మీ కథ అంతా. ఇక ఆడలకైతే దిశ యాపులు ఉండకపోయినా ఏం చేసినా ఏం అవసరం లేదు. కానీ మొగళ్ళకు దిశ యాపులు పెడతారా? ఏపీలో ఆడోళ్ళకు రక్షణ లేదు కానీ ఇంకా మొగళ్ళకు తీసుకొస్తారు. ఒక జవానని కూడా చూడకుండా గింత అన్నలకి పాడుపడతారా అని చెప్పి ఇక జగనాల మీద లోకేష్ అన్న మొత్తానికైతే గట్టి ఏపీలో గాలిపంక పార్టీ అరాచకాలు, జగనాలు సర్కారు తీరు మీద టీడీపీ యువనేత నారా లోకేష్ అన్న మల్లోత్యాప ట్విట్టర్ పీటల గట్టిగానే అరుసుకున్నాడుల్లా. జగనాసుర పాలనల మహిళల మీద అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి. దిశ తెచ్చిన చట్టంకి దిక్కుమొక్కు లేకుండా పోయింది. మహిళలకు భద్రత అని చెప్పి జగనాలు తెచ్చిన దిశ యాప్ పేరుతోని ఏదో దందనే నడుస్తున్నది. మహిళలు ఉంచుకోవాల్సిన దిశ యాప్ లో పురుషుల మొబైల్ లో బలవంతంగా డౌన్లోడ్ చేసుడు ఎంత దాకా కరెస్టు? ఇదేదో అనుమానాలకే తావిత్తున్నది. ఇదే ముచ్చట ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగులపాటికి ఎందిన సైనికుడు సయ్యద్ అలీముల్లా మీద పోలీసులు గుండాల లెక్క దాడి చేసుడు మస్తు దారుణం. దేశ భద్రత కోసం తన ప్రాణాలు పనంగా పెట్టే సైనికుడు ఏపీ కోసం ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితికి ఇక్కడ కనబడుతున్నది అని చెప్పి నారా లోకేష్ అన్న ఆందోళన వ్యక్తం చేసిండుల్లా. కావాలంటే చూడుండ్రి. అదే సూచినారుల్లా అన్నల్లం పాడైపోను. దేశాన్ని కాపాడే సైనికుని పోలీసులు గుండాలెక్క ప్రవర్తించుకుంటా గైన మీదకి దాడికి దిగినరంటే ఏమన్నట్టు చెప్పుండ్రి? దిశాయాప్ అన్నది ఆడోళ్ళకు ఉండాలా? అసొంటిదిగా సైనికుడు అని తెలిసి కూడా దిశాయాప్ డౌన్లోడ్ అయ్యి ఓటీపీ ఎప్పు అట్లా ఇట్లా మాట్లాడిగైన మీదకి దాడికి దిగుడు ఎంత దాకా కరెస్టు? ఏంటిది ఇది? ఎందుకు వేసుకోవాలని అడిగినందుకు గింత అన్నల్లం ఉంటుందా? ఏపీలో మరి పోలీసోళ్ళు గాలిపంక పార్టీకి పనిచేస్తున్నారా, జగ్గులకు పనిచేస్తున్నారా, లేకపోతే జనాలకు పనిచేస్తున్నారా? అయినా ఏంది జగ్గులు నీ సకదనం పాడైపోను? ఏపీలో ఆడోళ్ళకు కొంచెం మన రక్షణ లేదు గానీ మీరు ఇంకా దిశ యాపులు మొగళ్ళ దగ్గర కూడా ఇది ఇట్లా దాడులు జరిపిస్తారా అని చెప్పి దుమ్మెత్తిపోతున్నారు ఏపీ జనాలు.